ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. టైప్ క్యాస్టింగ్. ఓకే, అసలు ఫస్ట్ క్యాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు చూడండి, మనలో చాలా మంది కూడా ఒక క్యాస్ట్ నుండి ఇంకో క్యాస్ట్లోకి మారుతుంటారు, అంతే కదా, హిందూ నుండి క్రిస్టియన్ కానీ లేకపోతే క్రిస్టియన్ నుండి ముస్లిం కానీ. అయితే దీన్నే మనం సింపుల్ గా క్యాస్టింగ్ అనుకోవచ్చు. మరి ప్రోగ్రామింగ్ లో క్యాస్టింగ్ అంటే ఏంటి అనుకోని అంటే, ఒక డాటా టైప్ నుంచి ఇంకో డాటా టైప్ లోకి మనం మారచ్చు అనమాట. ఇప్పుడు చూసారు, ఇంతకు ముందు మనం క్యార్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలానే ఇంటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మన ప్రోగ్రామింగ్ లో ఒక డాటా టైప్ నుండి ఇంకో డాటా టైప్ లోనికి మారే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అనుకోనంటే క్యాస్టింగ్ అంటామన్నమాట. ఇక్కడ మనం ఒక డాటా టైప్ నుండి ఇంకొక డాటా టైప్ లోకి మారుతున్నాం కాబట్టి టైప్ క్యాస్టింగ్ అంటున్నాం అనమాట. అంతే, సింపుల్. సో టైప్ క్యాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ డాటా టైప్ టు అనదర్ డాటా టైప్ అనమాట. అంతే. అయితే మరి ఆ విధంగా ఎందుకు కన్వర్ట్ అవ్వాలి, అసలు కన్వర్ట్ అయితే వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అవన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ చూస్తే ఏలో 25 ఉంది, బిలో 7 ఉంది. ఆ తర్వాత ఏం చేసాము, ఏని బి తోటి డివైడ్ చేశాం, అంతే కదా. సో 25/7. సో ఈ విధంగా చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ పెట్టాం, దాన్ని ప్రింట్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది. సో నిజానికి ఏం రావాలి అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో నిజానికి మనకి ఏం రావాలి, 25 అనేది ఏ అనేటువంటి వేరియబుల్లో ఉంది, దాన్ని మనం ఇప్పుడు ఏం చేసాము అనుకోనంటే 7 చేత డివైడ్ చేస్తున్నాం అనమాట. అంతే కదా, సో 7 చేత డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమవుతుంది, 7 3 21. ఓకే, సో 7 3 21 వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 4 మిగులుతుంది. ఓకే, సో 4 మిగిలిన తర్వాత మనం కామన్గా ఏం చేస్తాం, ఇక్కడ ఒక పాయింట్ పెడతాం. సో పాయింట్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక 0 చేర్చుకుంటాం. చేసిన తర్వాత 7 5 అంతే కదా, 7 5 35. సో 35 ఇక్కడ మనం వేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ 5 మిగులుతుంది, ఎందుకంటే 40 నుండి 30 తీస్తే 5 కాబట్టి. సో ఇక్కడ మనకి 5 వచ్చేసిన తర్వాత ఇంకొక 0 ఇక్కడ మనం పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకున్న తర్వాత 7 7 అంతే కదా, సో 7 7 49. ఓకే, సో 7 7 49, ఇక్కడ 49 వచ్చేస్తే మనకి ఇంకా 1 మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ 1 మిగిలిన తర్వాత మళ్ళీ దాని పక్కన 0 చేర్చుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ 7 1 7. సో ఇది ఇలాగ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి నిజానికి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి, 3.571. ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఈ విధంగా ఫ్రాక్షనల్ పాయింట్స్లో మనకి అవుట్పుట్ అనేది రావాలి. కానీ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 3 వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్స్ రావు, అంటే ఓన్లీ ఒక ఇంటిజరే వస్తుంది అనమాట. అదేంటి మరి ఇంటిజరే ఎందుకు వస్తుంది అనుకోనంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఉపయోగించినటువంటి ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఇంటిజర్స్ అనమాట. ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఇంటిజర్ వేరియబుల్, అలానే బి కూడా ఇంటిజర్ వేరియబుల్ అనమాట. అందుకోసమే మనకు వచ్చినటువంటి అవుట్పుట్ కూడా ఆటోమేటిక్గా ఇంటిజర్లోకి మారిపోయింది అనమాట. నిజానికి ఈ విధంగా ఫ్రాక్షనల్ పార్ట్స్లో రావాలి అంటే ఫ్లోటింగ్ పాయింట్లో రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమైంది అనుకుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క వాల్యూ అనేది ఇంటిజర్లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే ఆటోమేటిక్ టైప్ క్యాస్టింగ్ లేదా ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ అంటాం అనమాట. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే ఒకవేళ ఇప్పుడు నాకు ఈ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్స్లో కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ విధంగా వస్తున్నటువంటి ఇంటిజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఫ్లోట్లోకి మార్చుకోవాలి. అంతే కదా, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఏంటి, ఈ విధంగా పాయింట్లో ఒకవేళ నాకు కావాలి అనుకుంటే. సో అది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటి నుంచి ఫ్లోట్లోకి మార్చాలి. ఓకే, ఇది ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ప్రాజెక్టు. సో దీన్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇక్కడ మనకి ఇంటీజర్ రిజల్ట్ వస్తుంది కదా దీని ముందు. ఓకే, మనం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్గా ఇలా రాస్తాం అనమాట. దీన్నే మనం ఏమంటాము అనుకోనంటే క్యాస్ట్ ఆపరేటర్ అంటారనమాట. ఓకే, సో దీని గురించి నేను తర్వాత కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో ఏం చేస్తాం అనుకోండి, సింపుల్గా ఏ విధంగా బ్రాకెట్ ఓపెను బ్రాకెట్ క్లోజ్ చేసి మనం ఎంతలోకి అయితే మార్చాలనుకుంటున్నామో, ఓకే, ఇప్పుడు మనం ఇంటీజర్ నుండి ఫ్లోట్లోకి మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఆ మధ్యలో ఫ్లోట్ అని పెడతామన్నమాట. అంటే ఏ డాటా టైప్లోకి అయితే మార్చాలనుకుంటున్నామో అది ఇక్కడ పెడతామన్నమాట. సో వచ్చేసారా, సో సింపుల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఫ్లోట్ యూస్ చేసాం కదా, అందుకోసం మనకి ఇక్కడ 6 డెసిమల్ పాయింట్స్ అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చేసి మనం చూద్దాం. ఓకేనా,
సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనండి, సింపుల్ గా ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం మన యొక్క టైప్ కాస్టింగ్ కోసం. అందుకోసం ఏం చేస్తాం అనుకోనండి, సింపుల్ గా ఇది మన యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్ కదా. సో సింపుల్ గా ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను, న్యూ, ఆ తర్వాత ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ తర్వాత ఎంటీ ప్రాజెక్ట్, గో, ఆ తర్వాత నెక్స్ట్, తర్వాత ఇక్కడ మనం సింపుల్ గా టైప్ కాస్టింగ్ ఓకే క్యాపిటల్ అట్లా రాసాం. ఓకే టైప్ కాస్టింగ్ ప్రాజెక్ట్, ఆ తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ తర్వాత ఫినిష్. ఓకే ఇప్పుడైతే మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసేస్తాం. సో క్లిక్ చేసేసి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం, చేసిన తర్వాత సిఈ ఆర్ సి ప్లస్ ప్లస్ సోర్స్ సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సి సెలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ఈ యొక్క త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా టైప్ కాస్టింగ్ ప్రోగ్రామ్ అని క్లిక్ చేసేస్తాం, సారీ అని రాస్తాం. రాసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తాం, ఆ తర్వాత ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ మీద క్లిక్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, టైప్ కాస్టింగ్ అనేటువంటి ప్రాజెక్ట్లో సోర్స్ అనేటువంటి ఫాల్ట్ క్రియేట్ అవుతుంది, టైప్ కాస్టింగ్ ప్రోగ్రామ్ డాట్ సి అనేటువంటి ఒక ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో సింపుల్గా మనం ఏం చేస్తాం అనుకోనంటే హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ ఆ తర్వాత ఇంట్ మెయిన్ ఆ తర్వాత రిటర్న్ జీరో, సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోండి, సింపుల్గా చెక్ చేద్దాం, ఏలో ఎంత ఉంది 25 ఉంది, బీలో ఎంత ఉంది 7 ఉంది. ఇప్పుడు మనం రిజల్ట్లోకి ఏని బి చేత డివైడ్ చేసాము, దీన్ని మనం సింపుల్గా ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే ఇప్పుడు మనం చేస్తాం రిజల్ట్, ఓకే పర్సంటేజ్ డి అని ఇచ్చాను. ఓకే ఎందుకోసం అనుకుంటే నా యొక్క రిజల్ట్ యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ కాబట్టి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే రిజల్ట్, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూద్దాం, చూసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్లోట్లోకి మారుద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి అవుట్పుట్ వచ్చేసి 3 వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే ఆటోమేటిక్గా ఇది నిజానికి ఫ్లోట్ రావాల్సినా కూడా మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి రెండు కూడా ఇంటీజర్స్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఫ్లోట్లోకి మార్చాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ విధంగా ఫ్లోట్ అని రాసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఫ్లోట్లోకి మార్చేసాము, అలానే ఇప్పుడు మనం దీన్ని ఫ్లోట్లోకి మార్చేసాం కాబట్టి ఇక్కడ మనం ఇంట్ తీసేసి ఫ్లోట్ పెట్టుకుంటాం, అలానే ఇక్కడ మనం ఫ్లోటింగ్ పాయింట్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి పర్సంటేజ్ డి బదులు పర్సంటేజ్ ఎఫ్ పెట్టుకుంటాం అనమాట, అంతే. సో ఇప్పుడు పాత్ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను, ఇప్పుడు ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే చూడండి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే పాయింట్ తర్వాత 6 డిజిట్స్ వచ్చాయి కదా. అలా కాకుండా సింపుల్గా మీకు జస్ట్ 2A కావాలనుకోండి ఏం చేస్తారు, ఆల్రెడీ మన మీద డిస్కస్ చేశాం, ఏం చేస్తారు అనుకోండి సింపుల్గా ఈ యొక్క ఎఫ్ ఏదైతే ఉందో దాని ముందు పాయింట్ 2 పెట్టుకుంటారు అనమాట. అంటే పాయింట్ తర్వాత జస్ట్ 2 డెసిమల్ పాయింట్స్ రావాలి అని చెప్పేసి. ఓకే ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చెక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది రావాలన్నమాట. ఓకే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, చూడండి జస్ట్ 2 పాయింట్స్ వచ్చాయన్నమాట. అంటే ఏమీ లేదంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఓకే సింపుల్. ఓకే ఇప్పుడు టైప్ కాస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, 2 ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మనం ఆల్రెడీ చూసేసాం, ఇక్కడ మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోతుంది కదా, దీన్నే మనం ఏమంటాము అనుకోనంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. అయితే ఎవరు చేశారు, కంపైలర్ ఆటోమేటిక్గా చేసేస్తుంది అనమాట. ఓకే దిస్ టైప్ కాస్టింగ్ ఈజ్ డన్ బై ద కంపైలర్ ఇట్ సెల్ఫ్ వితౌట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద యూజర్ అనమాట. అంటే యూజర్కి దీంట్లో సంబంధం లేదనమాట, ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూసుకున్న ఆటోమేటిక్గా కంపైలర్ చేసేస్తుంది అనమాట. అందుకోసం మీరు దీన్ని ఏమంటాము అనుకోనంటే ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అంటామన్నమాట. ఓకేనా, సో అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ జరుగుతుందో ఎలా పెడితే అలా మార్చేది అనమాట, అంటే ఇంటిని క్యార్లోకి క్యార్ని ఫ్లోట్లోకి అలా ఎలా పెడితే అలా చేంజ్ చేసేయడానికి అవ్వదనమాట. ఎందుకోసం అనుకోనంటే మీకు ఆల్రెడీ తెలుసు చిన్న గిన్నెలో మనం పెద్ద గిన్నె ఎప్పుడు పెట్టలేము, కానీ పెద్ద గిన్నెలో చిన్న గిన్నె పెట్టలేమన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఒక ఆర్డర్ ఉంటుంది, ఆ యొక్క ఆర్డర్ని ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యొక్క ఆర్డర్ మీరు చూసుకుంటే క్యార్ని ఇంట్లోకి లేదా క్యార్ని షార్ట్ ఇంట్లోకి క్యార్ని అన్సైన్డ్ ఇంట్లోకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం మార్చవచ్చు, కానీ వెనక్కి వెళ్దనమాట. అంటే లాంగ్ని మనం ఇంట్లోకి మార్చలేం, అలానే లాంగ్ని క్యార్లోకి మార్చలేం. మార్చలేమంటే మనం కాదు కంపైలర్ చేయలేదు అనమాట ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో. ఓకేనా, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది డిఫరెంట్ అప్రోచ్, కానీ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో కంపైలర్ ఎప్పుడూ కూడా చిన్నదాని నుండి పెద్దదానికే మారుస్తుంది, కానీ పెద్ద డాటా టైప్ని చిన్న డాటా టైప్ కింద మార్చదు అనమాట. ఓకే అది ఈ యొక్క రూల్ని అయితే ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే ఏలో ఎంత ఉంది, 55 ఉంది, బాగానే ఉంది.
అదే విధంగా బి అనేటువంటి ఒక క్యారెక్టర్ వేరియబుల్ ఉంది, అందులో మనకి సి ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏని బి తోటి యాడ్ చేసామన్నమాట. నిజానికి ఇక్కడ మనకి ఇంటీజర్, కానీ ఇదేంటి ఒక క్యారెక్టర్ వేరియబుల్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంట, ఈ రెండింటిలో దేనికి ప్రయారిటీ ఎక్కువ, ఇంటీజర్కే కదా ప్రయారిటీ ఎక్కువ. సో ప్రయారిటీ అంటే దీని యొక్క సైజ్ 4 bytes అండ్ అదేవిధంగా దీని యొక్క సైజ్ అనేది జస్ట్ 1 byte. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ రెండింటిలో ప్రయారిటీ ఇంటీజర్కి ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క క్యారెక్టర్ వేరియబుల్ని ఇంటీజర్లోకి మార్చేస్తుంది అనమాట. అంటే ఎలా, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు సి యొక్క కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ ఎంత, 99. సో కాబట్టి ఆ క్యారెక్టర్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఆస్కీ వాల్యూ కింద మార్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆస్కీ వాల్యూస్ ఇంటిజర్లోనే ఉంటాయి కదా, మనం ఇంతకు ముందే డిస్కస్ చేశాం. ఒక క్యారెక్టర్కి 1 byte అయితే, 1 byte అంటే 8 bits కాబట్టి 2^8 అంటే మనకి టోటల్గా 256 నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఆ 256లో ఈ యొక్క సి అనేటువంటి క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 99. సో కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ సిని ఇంటిజర్లోకి మార్చేస్తుంది. అంటే 99 ప్లస్ ఈ యొక్క 55, అప్పుడు ఎంత అయ్యింది మనకి, మొత్తం 154 అనుకుంటా, అంతే కదా. ఇది 100 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, సో 155 ఒక వాటర్ తీసేద్దాం. సో 154 అనేది అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, ఆ యొక్క 154 ప్లస్ దానికి ఒక ఫ్లోటింగ్ పాయింట్ని యాడ్ చేసాం, అంటే ఇంటీజర్ని ఫ్లోటింగ్ పాయింట్తో యాడ్ చేసాం. సో అప్పుడేం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క ఎంటైర్ వాల్యూ అనేది ఫ్లోట్లోకి మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఒకదాని నుంచి ఒకదానిలోకి ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అనేది జరిగిపోతుంది అనమాట. అంటే ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఎవరు చేస్తున్నారు, కంపైలరే చేసేస్తుంది అనమాట. దీన్నే మనం ఏమంటాము అనుకోనంటే ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ లేదా టైప్ ప్రమోషన్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, సో దీని యొక్క అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఏలో 154 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏని ప్రింట్ చేసాం కదా, అలానే ఈ యొక్క ఫ్లోట్ రిజల్ట్లో ఈ యొక్క 154 ప్లస్ ఇది కలిపితే టోటల్గా మనకి 158 అనేది వస్తుంది అనమాట. ఇది మనకి ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ అనమాట. దీన్నే మనం సింపుల్గా టైప్ ప్రమోషన్ అని కూడా అంటాం అనమాట. అలానే ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్, ఇది కూడా మనం ఆల్రెడీ చూసేసాం. ఇక్కడ ఏంటి, యూజర్ డిఫైన్ చేస్తాడు, అంటే ఈ డేటా టైప్ నుండి ఈ డేటా టైప్లోకి నేను మారాలి అనుకుంటున్నాను అని చెప్పేసి యూజర్ చెప్తాడు. అయితే ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్లో యూజర్ ఎటువంటి డేటా టైప్ నుండి ఎటువంటి డేటా టైప్లోనికైనా మారిపోవచ్చు అనమాట, అది వాడిష్టం. కానీ ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్లో కంపైలర్ చెక్ చేస్తుంది కాబట్టి చిన్న నుండి పెద్దదానికే వెళ్తుంది తప్ప పెద్దదాని నుండి చిన్నదానికి రాదనమాట. ఓకే, కానీ ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్లో మనం ఎక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ మనం ఇంతకు ముందు చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క ఫ్లోటింగ్ పాయింట్ ఏదైతే ఉందో, మనకి పాయింట్స్లో వచ్చింది కదా, దీనిని మనం ఇప్పుడు ఇంటిజర్లోకి మార్చాలి అనుకోండి. సింపుల్గా ఏం చేస్తాము, ఇక్కడ మనం ఇంట్ అని పెట్టుకుంటాం అనమాట. దీన్ని మనం ఏమంటాం అనుకుంటే క్యాస్ట్ ఆపరేటర్ అంటారు, దాని గురించి కొంచెం కొద్ది డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంతకు ముందు మనకి పాయింట్లో వచ్చింది కదా, కానీ ఇప్పుడు జస్ట్ 158 అని వస్తుంది అనమాట. అంతే, ఎందుకోసం అనుకోనంటే ఇప్పుడు దీన్ని మనం ఇంటిజర్లోకి మార్చేసాం కాబట్టి. ఓకేనా, ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్. అండ్ దీన్ని మనం ఏమంటాము, క్యాస్ట్ ఆపరేటర్ అంటాం కదా. దీని యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, మధ్యలో డేటా టైప్ పెడతాము. ఆ తర్వాత మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనమాట, సింపుల్. ఓకే, దీని యొక్క అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి, ఏలో 35 ఉంది, నెక్స్ట్ బి అనేటువంటి ఒక ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ తీసుకున్నాను, బిలోకి ఏని పెట్టాను అనమాట. ఓకే, అక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క ఇంటీజర్ ఏదైతే ఉందో అది ఫ్లోట్లోకి మారిపోవాలి. సో ఫ్లోట్లోకి మారిపోయిందంటే అవుట్పుట్ ఏం రావాలి, 35.000 రావాలి, అంటే 6 0s రావాలి. ఒకసారి చూద్దాం. ఓకే, సో అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఆటోమేటిక్గా ఇంట్ అనేది ఫ్లోట్లోకి మారిపోయింది అనమాట. అలానే ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇక్కడ ఏముంది, ఎక్స్లో 105 ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ సి అనేటువంటి ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం అనుకోనంటే, ఈ యొక్క ఇంటీజర్ని క్యారెక్టర్లోకి మార్చాం. ఓకే, అంటే 105 ఇంటీజర్ని మనం క్యారెక్టర్లోకి మార్చాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించారా, ఒక ఇంటీజర్ని క్యారెక్టర్లోకి మారుస్తున్నాం. ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్లో ఇలా జరగదు, చిన్నవాటి నుండి పెద్దవాటికి వెళ్తుంది. ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్టింగ్, అంటే మనం చేస్తున్నాం. సో ఇక్కడ పాజిబుల్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంటీజర్ని క్యారెక్టర్లోకి మారుస్తున్నాము. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే, ఈ యొక్క ఇంటీజర్ వాల్యూకి కరస్పాండింగ్గా ఉన్నటువంటి క్యారెక్టర్ వేరియబుల్ ఏంటి అనేది చెక్ చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, i వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే,
I యొక్క ASCII వాల్యూ అనేది 105 కాబట్టి సింపుల్ అన్నమాట సో దీని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఆటోమేటిక్ గా కంపైలర్ చేసుకుంటుంది ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఒకవేళ మీకు ఒక అవుట్పుట్ కాకుండా ఇంకో అవుట్పుట్ అనేది కావాలి అనుకుంటే సింపుల్ గా ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్ లోకి మార్చుకుంటాం అన్నమాట అంతే సో నెక్స్ట్ వచ్చేసి మనం డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం